ఇక టీవీ నేను డే లాంగ్ ఫోకస్ చేస్తే నాలుగు ప్రధాన అంశాలు మీకు ఎజెండాలో చూపిస్తున్నాం. మొదటగా భాగ్యనగర్ డిక్లరేషన్ మీకు చూపిస్తున్నాం. భాగ్యనగరం కాషాయ వర్ణం పులుముకుంది. జాతీయ స్థాయి నేతల రాకతో సందడిగా మారింది. నియోజకవర్గాలకు వెళ్తున్న నేతలకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి చూద్దాం. మార్నింగ్ ప్రైమ్ టైంలో 10 గంటల బులెటిన్ మిస్ కాకుండా చూడండి. ఇక రెండోది మేము ఫోకస్ చేస్తున్నాం సీనియర్ నటుడు నరేష్కి సంబంధించి నాలుగు స్తంభాల ఆట. ప్రస్తుతం వ్యవహారం రచ్చరచ్చగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్తో ఆయన రిలేషన్షిప్ పై నాలుగు స్తంభాల ఆట నడుస్తోంది. అదేంటో చూద్దాం. మార్నింగ్ ప్రైమ్ టైంలోనే 10 గంటల 10 నిమిషాలకు సెగ్మెంట్ మీ ముందు ఉంటుంది. ఇక మూడోది మేము ఫోకస్ చేస్తున్నాం ల్యాండ్ బాజా. ఎస్, ప్రస్తుతం బ్యాండ్ బాజాలా మారిపోయింది. జమున హ్యాచరీస్ భూముల వ్యవహారం సవాళ్లకు దారితీసింది. కబ్జా చేయలేదని ఈటెల జమున చెప్తుండగా అక్రమాలు నిరూపించేందుకు సిద్ధం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. సో ఆ సవాల్ని జమున స్వీకరిస్తారా లేదా చూద్దాం 11 గంటల బులెటిన్లో. ఇక నాలుగోది మేము ఫోకస్ చేస్తున్నాం అదిగో పులి. మీరు చూస్తున్నారు కదా కొద్ది రోజులుగా, ఇంకా చెప్పండి నెల రోజులకు పైగా మనం పులికి సంబంధించి ఇంకా జాడ కనుగొనలేకపోవడంపై ఎందుకు ఎక్కడ లోపాలు అనేది మనం చూస్తున్నాం. కాకినాడ జిల్లాకు కునుకు పట్టకుండా చేసింది పెద్ద పులి. అనకాపల్లిలో దడ పుట్టిస్తోంది. ఆ టైగర్ను ఎందుకు బంధించలేకపోతున్నారు చూద్దాం 12 గంటల బులెటిన్లో. ఇది ఇవాటి లోకల్ టు గ్లోబల్.